రేణిగుంట రైల్వే స్టేషన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల దృష్ట్యా ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిటిఎం మురళీధరన్ నాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు, తిరిగి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ధర్మవరం టు బెంగళూరు, కంటోన్మెంట్ టు ధర్మవరం రైల్ నంబర్ 06595/96 రద్దు. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంతకల్ టు హిందూపురం రైల్ నంబర్ 07693 డెమో రద్దు. ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు హిందూపురం గుంతకల్ రైల్ నంబర్ 07694 రద్దు. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు షోలాపూర్ టు హసన్ రైల్ నంబర్ 11311/12 ఎక్స్ప్రెస్ రద్దు. దారి మళ్లింపు రైలు వివరాలు. ఫిబ్రవరి 4-5 తేదీలో సికింద్రాబాద్ టు యశ్వంత్పూర్ రైల్ నంబర్ 12735/36 గుంతకల్ టు యశ్వంత్పూర్ల మధ్య రద్దు చేశారు. ఫిబ్రవరి 4-5 తేదీలో మచిలీపట్నం టు యశ్వంత్పూర్ రైల్ నంబర్ 17211/12 ఎక్స్ప్రెస్ను ధర్మవరం యశ్వంత్పూర్ల మధ్య రాకపోకలు నిలిపివేయనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 6వ తేదీ వరకు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రైల్ నంబర్ 18464 పుట్టపర్తి సాయినగర్ టు బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు కాచిగూడ టు యలహంక రైల్ నంబర్ 17603/04 ధర్మవరం టు యలహంక మధ్య రద్దు చేశారు.